పిల్లలు, శతక మధ్యమ పాఠ్యభాగం రెండవ భాగానికి స్వాగతం. గత కాలాంశంలో మనం ఈ శతక మధ్యమ పాఠంలో మూడు శతకాల గురించి చదువుకోవడం జరిగింది. అందులో మొదటిది సర్వేశ్వర శతకము, రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకము, మూడవది మల్లభూపాలయ్య శతకము నుంచి మనం మూడు పద్యాలని నేర్చుకోవడం జరిగింది. మరి శతక పద్యాల ద్వారా మీరేం నేర్చుకున్నారు, లేదా ఆ శతక పద్యాలు మానవులకు ఏమి తెలియజేస్తున్నాయి, ఏం నేర్పుతున్నాయి అనేటువంటి కీలకమైనటువంటి అంశాన్ని మీరు గ్రహించారు కదా. ఒకసారి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆ పద్యాల ద్వారా మనం ఏం గ్రహించామో ఒకసారి నెమరు వేసుకొని రెండవ పాఠ్యభాగంలోకి ప్రవేశిద్దాం. మరి మొదటి పద్యంలో మనకు భవదీయార్చన సీచు అనేటువంటి పద్యం ద్వారా, యథావాకులు అన్నమయ్య రాసినటువంటి ఈ సర్వేశ్వర శతకం ద్వారా మీరేం గ్రహించారు, అంటే ఆ శతకము ఏం తెలియజేస్తుంది అన్నది ప్రధానాంశంగా ప్రశ్నగా వస్తే మనం మళ్ళీ ఒకసారి వాటిని మననం చేసుకుందాం. ఈ సర్వేశ్వర శతకము, యథావాక్కులు అన్నమయ్య రాసినటువంటి సర్వేశ్వర శతకము, భగవంతుడు సత్యవాక్కు, దయ, అలాగే ఏకాగ్రతతో కూడినటువంటి పూజను మాత్రమే స్వీకరిస్తాడు అని చెప్పడము ద్వారా మనిషి సత్యవాక్కును, అలాగే దయను, అలాగే ఏకాగ్రత అనేటువంటి ఆనంద సంపదను కలిగి ఉండాలి అని తెలియజేస్తుంది. అదేవిధంగా రెండవ శతక పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకము ద్వారా ధూర్జటి కూడు, గుడ్డ, నివాసము, కట్టుకోవడానికి వస్త్రములు భగవంతుడు సంకల్పిస్తూ ఉండగా, భగవంతుడు ఇస్తూ ఉండగా మానవ మాత్రులైనటువంటి రాజులను ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తారు, ఆశ్రయించకూడదు, అన్నింటికీ అంటే సమస్తమునకు కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి సేవించడం ద్వారా వీటన్నిటినీ పొందవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. అంటే మానవులకి ఈశ్వరార్చనకు మించినటువంటిది మరొకటి లేదు. దైవ పూజ లేదా దైవాన్ని పూజించడం అనేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దానికంటే మరొకటి ఇది ఈ లోకంలో గొప్పది కాదు, ఆ రాజులని ఆశ్రయించవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మూడవ దాని ద్వారా ఏం నేర్చుకున్నాం మనం, పండితుడు సిరి లేకపోయినా, సంపద లేకపోయినా ఎట్లా ప్రకాశిస్తాడో ఆ పద్యంలో చెప్పడం జరిగింది. అంటే తల వంచి గురువు పాదాలకు నమస్కరించడము, చేతులలో దానగుణము, అలాగే చెవుల ద్వారా మంచి శాస్త్రమును వినడము, నోటి ద్వారా సత్యవాక్కును పలకడము, అలాగే మనసులో మంచితనాన్ని కలిగి ఉండడము అనేటువంటివి, ఇవి ఎవరైతే కలిగి ఉంటారో ఆ పండితుడు సంపద లేకపోయినా శోభిల్లుతాడు అని చెప్పని చెప్పడము ద్వారా మానవులకు ఈ శతకం ఏం తెలియజేస్తున్నట్లు అంటే, ఈ శతకము మనుషులు సిరి శాశ్వతమైనది అనేటువంటి దాన్ని భ్రమించకూడదు, శాశ్వతమైనది అని భ్రమపడరాదు. మరేమిటి అంటే గురువు పాదాలకు నమస్కరించడం, సత్యవాక్కును పలకడం, అలాగే చెవులతో మంచి మంచి శాస్త్రములను వినడము, ఇతరులకు దానం చేయడము, మనసులో మంచితనాన్ని కలిగి ఉండడం అనేటువంటి లక్షణాలను అలవర్చుకోవాలి అని ఈ శతకం తెలియజేస్తుంది. ఇలా మీరు ప్రతి శతక పద్యము ద్వారా మానవులు తెలుసుకోదగినటువంటి లేదా మానవ ప్రవర్తనలో మార్పు రావడానికి చెప్పబడినటువంటి అంశాలు ఏమిటో వాటిని మీరు గ్రహిస్తే
ఈ పాఠ్యాంశంలో కీలకమైనటువంటి ప్రశ్నకు మీరు సమాధానం రాయొచ్చు. అదేవిధంగా ఈరోజు మనం 2 శతకాల గురించి మనం తెలుసుకుందాం. ఆ 2 శతకాలలో మొదటిది ఈరోజు మనం దాశరథి శతకం గురించి మాట్లాడుకుందాం. ఈ దాశరథి శతకాన్ని రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపాలెవాసి రాసినటువంటిది. రామదాసు అనే పేరు పొందినటువంటి, రామదాసుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంచర్ల గోపన్న, అసలు పేరు ఏం పేరు, కంచర్ల గోపన్న, కంచర్ల గోపన్న రాసినటువంటిది దాశరథి శతకము. ఆయనకే రామదాసు అని పేరు. ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు మన కంచర్ల గోపన్న. భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయం ఉంది కదా, ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి వాడు కంచర్ల గోపన్న. భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. ఆ స్వామి పేరునే ఈ శతకాన్ని రాయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ స్వామిపై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు కూడా ఈయన. వాగ్గేయకారుడు అంటే రచనలు రాసి తాను గానం చేసినటువంటి వారిని స్వయంగా రాయడమే కాకుండా వాటిని పాడడం, అంటే వాటిని గానం చేయడం ఎవరైతే చేస్తారో వాళ్ళని వాగ్గేయకారులు అని చెప్పని పిలుస్తారు. ఇప్పుడు ఈయన కంటే ముందు తెలుగు సాహిత్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశాడు. అందుకని తెలుగు సాహిత్యంలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య అని చెప్తారు. ఆ తర్వాత మన దాశరథి శతకం రాసినటువంటి రామదాసుగా పేరు పొందినటువంటి కంచర్ల గోపన్నే 2వ వాగ్గేయకారుడు. ఇప్పుడు ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప వాగ్గేయకారుడని కీర్తించబడుతున్నటువంటి తెలంగాణ కవి ఎవరో తెలుసా? ఆయనే గోరటి వెంకన్న. అట్లా వాళ్ళు ఈయన రాసినటువంటి అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారుతాయి. సరే, ఇప్పుడు ఈ కంచర్ల గోపన్న రాసినటువంటి ఆయన రచనల్లో, ఆయన సంకీర్తనల్లో అద్భుతమైనటువంటి శబ్దాలంకారాలు ధ్వనిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అవి ఎలాగో మనం చదవబోయేటువంటి పద్యంలో కూడా ఆ అద్భుతమైన శబ్దాలంకారం ఎట్లా పొసగిందో, ఎట్లా అందంగా అమరిందో కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం పద్యం చూడండి. మీ పుస్తకంలో మీరు గమనిస్తూ పద్యాన్ని వినండి. భండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాండడాండడాండనినదంబుల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. మరొకసారి చూడండి. భండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచుం గడగట్టి భేరికాడాండడాండడాండనినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. దాశరథీ కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న రామచంద్ర ప్రభువుని కరుణాపయోనిధి అని సంబోధిస్తూ చెప్తున్నాడు. కరుణాపయోనిధి అంటే ఏమిటి? కరుణాసముద్రుడు. పయస్సు అంటే నీరు. పయస్సు అంటే పయోనిధి అంటే నీటికి నిలవైనటువంటిది, నీటికి నిధి వంటిది. ఏమిటది? సముద్రం. ఎలాంటి సముద్రం అట అది? కరుణాపయోనిధి. కరుణకు సముద్రుడు అంటే తరగనటువంటి సముద్రంలో నీళ్ళు ఎట్లాగైతే తరగకుండా ఉంటాయో, అట్లాగే రామచంద్ర ప్రభువులో కూడా తరగనటువంటి కరుణ జాలి దయాగుణము అంతగా ఉంది అని అర్థం.
అందుకని ఆయన కరుణాపయోనిధి అని చెప్పి సంబోధిస్తున్నాడు. దాశరథి, దశరథ కుమారుడైనటువంటి ఓ రామా అని సంబోధిస్తూ చెప్తున్నాడు. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలకు పోయే ముందు ఒక్కసారి ఈ పద్యాన్ని గమనించండి. ఎన్ని పాదాలున్నాయి దీంట్లో? 5 పాదాలున్నాయి. సాధారణంగా పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. మరి ఇదేమిటి విచిత్రంగా 5 పాదాలు ఉన్నాయి దీనికి? ఇది కూడా ఊ అని ఉంది చూడండి, ఉత్పలమాలే కదా అని అనుకుంటున్నారు కదా. కాదు, ఇది ఉత్పలమాలిక అని పిలువబడుతుంది. ఎందుకంటే ఉత్పలమాల, చంపకమాల మొదలైనటువంటి చందము లోపల పద్యములో చెప్పదలుచుకున్నటువంటి భావము ఆ 4 పాదాలలో ఇమడనప్పుడు ఎన్ని పాదాలైనా పెంచి ఆ భావాన్ని ఇమిడ్చడానికి ఎన్ని పాదాలైనా పెంచి రాసుకునేటువంటి అవకాశం ఉంది అదే చందములో. అట్లా 4 కంటే ఎక్కువ పాదాలలో కనుక అనుకున్నటువంటి భావాన్ని చెప్పినట్లయితే, 4 పాదాల కంటే ఎక్కువ పాదాల్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మాలిక అని పిలుస్తారు. అట్లా ఇది ఉత్పల మాలిక పద్యంగా మీరు గ్రహించండి. ఇక ఈ పద్యంలో చెప్పినటువంటి అర్థాలను బట్టి భావం ఏమిటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. భావం చూడండి, ముందుగా దీని యొక్క భావాన్ని ఒకసారి గ్రహించే ముందు ప్రతి పదానికి ప్రయత్నం మీరు వినే ప్రయత్నం చేయండి అర్థాన్ని. కరుణాపయోనిధి, కరుణాసముద్రుడవైనటువంటి దాశరథి, దశరథ కుమారుడవైనటువంటి ఓ రామా అని చెప్పి అంటున్నాడు. దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు, దాని విత్పత్తి అర్థం అది, జాగ్రత్తగా గమనించండి. దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు రాముడు అని అర్థం. అలా కరుణాపయోనిధి, కరుణాసముద్రుడవైనటువంటి దాశరథి ఓ రామా, దశరథ కుమారుడవైనటువంటి ఓ రామా. భండన భీముడు అంటే భండనం అంటే ఏమిటి? యుద్ధరంగమునందు భండనం అంటే యుద్ధం. భండన భీముడు అంటే భండనములో అంటే యుద్ధములో భీముడు భయంకరుడవు అని. భీముడు అంటే భయంకరుడు, భీమః అంటే భయంకరమైనటువంటిది అని అర్థం. అందుకని భీముడు అంటే భయంకరమైనటువంటి వాడు. ఎందులో? భండనమునందు అంటే యుద్ధమునందు. యుద్ధములో భయంకర శత్రు భయంకరమైనటువంటి వాడు అని. ఆర్తజన బాంధవుడు, ఆర్తజనులకు అంటే దీనజనులకు, దుఃఖితులకు. ఆర్తి అంటే దుఃఖము, ఆర్తజనులు అంటే దుఃఖితులు, దుఃఖించేటువంటి వారు, బాధతో దుఃఖించేటువంటి వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు. అట్లా బాధపడేటువంటి వారికి, దుఃఖితులైనటువంటి వారికి బాంధవుడు, బంధువు అని, కావలసిన వాడివి అని. ఉజ్వల, ప్రకాశవంతమైనటువంటి, కాంతివంతమైనటువంటి బాణములు. తూణము అంటే అమ్ముల పొది, వెనక మనం ఇలా బాణాలు వేసి ఇట్లా తీసివేస్తుంటారు కదా, అలా తీసివేసేటువంటి వెనక కట్టుకున్నటువంటి ఆ తూపుని తూణము అని చెప్పి అంటాము. అంటే బాణములు అమర్చుకునేటువంటి అమ్ముల పొది, దాన్ని తూణము అంటారు. ఈ బాణములు మరి అంటే కాంతివంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి బాణములు, తూణము అమ్ముల పొది, కోదండ అంటే ఏమిటి? కోదండ కళ అంటే ఏంది? కోదండం అంటే ధనుస్సు. రాముడు ధరించేటువంటి ధనుస్సుకి కోదండము అని పేరు. అలా ఉజ్వలమైనటువంటి, కాంతివంతమైనటువంటి బాణములు, అమ్ముల పొది, కోదండ కళ అంటే ధనుస్సు, అంటే ధనుస్సు కళ. ధనుస్సు కళ అంటే ఏమిటి? ధనుర్విద్య అని అర్థం. అంటే ఆ కాంతివంతమైన బాణాలు, అమ్ముల పొది, మంచి బాణములను వేయగలిగినటువంటి ధనుర్విద్యా పారంగతుడు అని. కోదండ కళ ప్రచండమైనటువంటి అంటే తీవ్రమైనటువంటి భుజతాండవ అంటే భుజబలము కలిగినటువంటి కీర్తికి, అటువంటి నీ కీర్తికి, భుజతాండవ కీర్తికి అంటే భుజబలము చేత కీర్తిమంతుడవు అయినటువంటి రామమూర్తికిన్, రామునికి, రామచంద్ర ప్రభువుకి. 2వ సాటి దైవమిక లేడనుచున్, ఇక రెండవ సాటి సమానమైనటువంటి దైవము దేవుడు ఇక లేడర్చున్, ఇంకా లేడు అని. గడగట్టి ఎత్తైనటువంటి కర్రకు ఒక పతాకాన్ని
కట్టి గడ అంటే ఎత్తైనటువంటి కర్ర దానికి పతాకం చుట్టి ఎగిరేయడం అనమాట, దానికి కట్టడం అనమాట. అలా గడగట్టి ఒక ఎత్తైనటువంటి కర్రకు ఒక పతాకాన్ని ఎత్తి భేరి అంటే ఢంక, ఆ ఢంకని భేరి భేరిక అంటే ఆ ఢంకని డాండ 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 నినదమ్ముల జాండము నిండా, డాండ అంటే ఢామ్ 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 అని నినదంబులు నినాదము ధ్వనులు చేస్తూ జాండము నిండా ఈ ప్రపంచమంతా నిండునట్లుగా వినపడినట్లుగా మత్త వేదండము నెక్కి మదించినటువంటి ఏనుగు నెక్కి చాటెదను ప్రకటిస్తాను అన్నాడు. అంటే ఓ రామచంద్ర ప్రభువు, నువ్వు నీవు యుద్ధరంగములో శత్రుభయంకరుడవని ఆర్తజనులకు బంధువని ప్రకాశవంతమైనటువంటి బాణముల చేత అమ్ముల పొది కోదండ విద్య నిరిగినటువంటి ప్రచండమైనటువంటి భుజతాండవము చేత కీర్తి నొందినటువంటి మీకు అంటే రామచంద్ర ప్రభువుకి ఇక సాటి అయినటువంటి దైవం ఈ ప్రపంచంలో మరొకరు లేరని ఏనుగు నెక్కి పతాకము నెత్తి ఢామ్ 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 అంటూ ప్రకటించి చెబుతాను అని చెప్పాను అన్నాడు. అంటే రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇంద్రుడు చెప్పాడు. అంటే రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం ఏమిటి అంటే రాముడు యుద్ధరంగములో శత్రుభయంకరుడు, రాముడు ఆర్తజన బంధువు, రాముడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తి నందినటువంటి వాడు. రామునికి రెండవ సాటి దైవం ఒకటి ఈ ప్రపంచంలో లేదు. ఇది రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం. మీకు ప్రశ్న కూడా రావచ్చు. ఇప్పుడు మీరు భావాన్ని గమనించండి. దశరథ కుమారుడైన దయాసముద్రుడివైన ఓ రామా, కరుణాపయోనిధి దాశరథి అన్నాడు కదా, దాశరథి దశరథ కుమారుడమైనటువంటి కరుణాపయోనిధి దయాసముద్రుడమైనటువంటి ఓ రామా, నీవు యుద్ధరంగములో శత్రుభయంకరుడవని దుఃఖితుల పాలిటి బంధువని ఆర్తజన బంధువు దుఃఖితుల పాలిటి బంధువని ప్రకాశవంతమైన బాణాలు ఉజ్వల బాణ అంటే ప్రకాశవంతమైనటువంటి బాణాలు అమ్ముల పొది తూణము అమ్ముల పొది కోదండము కోదండము కలిగి కోదండ కళాప్రచండం అన్నట్టుగా అంటే ధనుర్బాణ ధనుర్విద్య కలిగినటువంటి కోదండము కలిగి ధనుసు కలిగి తీవ్రమైన భుజబలముతో ప్రచండ ప్రచండ అంటే తీవ్రమైనటువంటి భుజబలముతో కీర్తిని పొందిన నీకు సాటి వచ్చే మరొక దైవము లేరని ఏనుగు నెక్కి పతాకమునెత్తి ఢామ్ 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 అంటూ ఢంకా మ్రోగిస్తూ భూమండలమంతా వినపడేలా చాటుతాను అన్నాడు. మరి ఈ పద్యంలో ఏ అలంకారం ఉందో గమనించారా? రైట్, మీరన్నట్టుగా ఇందులో వృత్యానుప్రాస అలంకారం కనపడింది. ఢామ్ ఢామ్ అని మనం ఇక్కడ అన్నట్టుగానే పద్యంలో చూడండి, డాండ డడాండ డాండ నినదంబుల జాండ నిండ అన్నప్పుడు బిందుపూర్వక డకారం అనేక మార్లు ఈ పాదములో వచ్చింది. పైన కూడా మీరు బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండ భుజతాండవ అన్నప్పుడు ండ ండ అని చెప్పని అనేక మార్లు ఈ పద్యంలో వచ్చింది. అంటే బిందుపూర్వక డకారము రావడం ద్వారా వృత్యానుప్రాస అలంకారము ఈ పద్యంలో వచ్చింది. అలాగే ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని చాటింపు వేయాలి అనుకుంటామో, గొప్పగా చెప్పాలనుకుంటామో, ఢంకా బజాయించి చెప్తాను అని చెప్పి అంటారు కదా, అది చెప్పడానికి ఆ ఢంకా బజాయింపు అనేటువంటి ఆ ధ్వనిని చెప్పడానికి ఈ పద్యంలో అద్భుతంగా కంచర్ల గోపన్న ప్రయోగించినటువంటి వృత్యానుప్రాస అలంకారమే ఈ డాండ 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 నినదంబుల జాండము నిండా మత్త వేదండము నెక్కి చాటెదను అన్నాడు. ఇది ఈ పద్యం యొక్క విశేషం. ఇకపోతే మీరు రెండవ శతకాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి, నరసింహ శతకం, ఇది కాకుత్సం శేషప్ప కవి రాశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురం నివాసి, ధర్మపుర నివాసి. నరసింహ నృకేసరి శతకాలతో పాటు నరహరి శతకము,
నృకేసరి శతకము మొదలైనటువంటి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనే యక్షగానం కూడా రాశాడు. యక్షగానం అంటే వీధి భాగవతము అని చెప్పి అంటుంటాం మనం. ఈతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది. అంటే తాత్విక చింతన, లోతైనటువంటి ఆలోచన, సామాజిక సంబంధమైనటువంటి లోతైనటువంటి ఆలోచన, మంచి భక్తి తత్పరత కూడా కనిపిస్తుంది. అలాగే సామాజిక స్పృహ కూడా ఉంటుంది. అంటే ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలి సమాజంలో అనేటువంటి స్పృహ కూడా కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు. అంటే వేమన పద్యాలు ఎట్లయితే ప్రజల నాలుకల మీద తాండవిస్తాయో, అట్లాగే నరసింహ శతకంలోని పద్యాలు కూడా ఆ సామాజిక స్పృహ కలిగినటువంటి పద్యాలు కనుక అవి ప్రజల నూలలో అవి ఎప్పుడూ అలవోకగా వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. ఈ నరసింహ శతక కర్త 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఇలా కవిపరిచయానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా వస్తాయి, వాటిని కూడా మీరు పరిశీలించండి. ఇప్పుడు మనం పద్యంలోకి వెళ్దాం. చూడండి, హరిదాసులను నిందలాడకుండి నంజాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగా తప్పింపకుండి నంజాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండి నంజాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండి నంజాలు కనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్నంజాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరొకసారి పద్యాన్ని గమనించండి. హరిదాసులను నిందలాడకుండి నంచాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగా తప్పింపకుండి నంజాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండి నంజాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండి నంజాలు కనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్నంజాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ధర్మపురిలో వెలిసినటువంటి నరసింహస్వామిని ఉద్దేశించి కాకుత్సం శేషప్ప కవి ఆ స్వామిని సంబోధిస్తూ ద్విపాదమకుటములు, శతకానికి పదమకుటము, పాదమకుటము, ద్విపాదమకుటము అని చెప్పి మకుటం ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా, అట్లా ఇందులో ద్విపాదమకుటం ఉన్నటువంటి సీస పద్యాలతో కూడినటువంటి శతకం నరసింహ శతకం. ఇందులో సీసం కిందిచ్చినటువంటి తేటగీతులు రెండు పాదాలు మకుటంగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం దీని అర్థాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, భూషణ వికాస ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఫస్ట్ పాఠంలో చెప్పాను కదండి, మొదటి పాఠంలో పద్యములో సంబోధన ఉన్నప్పుడు సంబోధన నుంచి మొదలుపెట్టి క్రియాపదంతో ముగించినట్లయితే అది అన్వయ క్రమం అవుతుంది అని చెప్పి చెప్పాను కదా. ఇప్పుడు భూషణ వికాస అంటే భూషణముల చేత శోభిల్లేటువంటి వాడా, అలంకారముల చేత శోభిల్లేటువంటి వాడా, అంటే అలంకారముల చేత అందంగా కనిపించేటువంటి వాడా, శ్రీ ధర్మపురి నివాస ధర్మపురములో వెలిసినటువంటి వాడా, దుష్ట సంహార దుష్టులను శిక్షించేటువంటి వాడా, దురిత దూర పాపములను పోగొట్టేటువంటి వాడా, దురితం అంటే పాపము, పాపములను దూరం చేసేటువంటి వాడా నరసింహ, ఓ నరసింహస్వామి అని సంబోధిస్తూ ఇప్పుడు సామాజిక స్పృహతో కూడినటువంటి అంశాలను చెప్తున్నాడు ఇక్కడ ఈ పద్యంలో. చూడండి జాగ్రత్తగా, ఈ పద్యం ద్వారా కవి చెప్పినటువంటి సామాజిక స్పృహ ఏమిటి, అందులో మనుషులు ఎట్లా మెదులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చినట్లవుతుంది
ఎట్లాంటి ఫలితాలు రావాలంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, అంటే మనుషుల్లో ఏ ఏ గుణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాల్ని ఈ పద్యం ద్వారా మనకి చెప్తున్నాడు. అంటే నరసింహ శతకం ద్వారా మీరు గ్రహించింది ఏమిటి అనేటప్పుడు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి సమాధానం రాయండి. అది మీకు లాంగ్ క్వశ్చన్లో మళ్ళీ ఉపయోగపడుతుంది. అంటే శతక పద్యాల ద్వారా మీరు ఏం గ్రహించారు, శతక పద్యాలు మానవుల ప్రవర్తన ఎట్లా తీర్చిదిద్దుతాయి అని చెప్పి అనేటువంటి ప్రశ్న రాబోతుంది అనుకున్నాం కదా, ఆ ప్రశ్నకి ఇది మరి గమనించినట్లయితే ఈ శతకంలో నుంచి మళ్ళీ కొన్ని ఉదాహరణలు రాయొచ్చు. ఇక చూడండి, ఓ ధర్మపురిలో వెలిసినటువంటి ఓ నరసింహస్వామి, అలంకారముల చేత శోభిల్లేటువంటి వాడా, దుష్టులను సంహరించేటువంటి వాడా, పాపములను దూరం చేసేటువంటి వాడా ఓ నరసింహస్వామి, హరిదాసులను అంటే విష్ణువును పూజించేటువంటి విష్ణు భక్తులను, హరిదాసులు అంటే హరి అంటే విష్ణువు కదా, దాసుడు అంటే భక్తుడు, హరిదాసులను విష్ణు భక్తులను నిందలాడకుండినను చాలు, తిట్టకుంటే చాలు, నిందించకుంటే చాలు, సకల గ్రంథములు చదివినట్లు. అన్ని గ్రంథాలను, సకల శాస్త్రములను, అన్ని పుస్తకాలను చదివితే ఎంత ఫలితం వస్తుందో, హరిదాసులను నిందించకుండా ఉంటే చాలు, అంతే ఫలితము వస్తుంది. సకల గ్రంథములు చదివినట్లే. అలాగే భిక్షమీయంగా తప్పింపకుండినను చాలు, ఎవరైనా దానం చేస్తున్నప్పుడు, ఎవరైనా భిక్ష పెడుతూ ఉన్నప్పుడు తప్పింపకుండినా అంటే పెట్టకుండా వద్దు అని చెప్పకుండా ఉంటే చాలు, దాన్ని తప్పించకుండా అంటే వద్దని చెప్పకుండా ఉంటే చాలు, చేముట్టి దానంబు చేసినట్లు స్వయంగా తమ చేత తాము దానం చేసినట్లే. చేముట్టి అంటే చేతితో ముట్టుకొని మనమే దానం చేసినట్లు అంత ఫలితం వస్తుంది. అంటే ఇతరులు ఎవరైనా దానం చేస్తుంటే వద్దు వాళ్ళకు దానం చేయకండి అని చెప్పని చెప్పకుండా ఉంటే చాలు, ఆ దానాన్ని తప్పింపకుండా ఉంటే చాలు, ఆ దానం చేయకుండా చేయకుంటే చాలు, ఆ దానాన్ని ఇస్తుంటే ఇవ్వద్దు అని చెప్పకుండా ఉంటే చాలు, మన చేతితో మనం దానం చేసినంత ఫలితం వస్తుంది. అలాగే మించి సజ్జనుల వంచింపకుండినను చాలు, చాలా వరకు అధికంగా సజ్జనుల అంటే మంచివారిని, బుద్ధిమంతులను, గుణాఢ్యులను, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారి, సత్ప్రవర్తన కలిగినటువంటి సజ్జనులను, సాధువులను వంచింపకుండినను చాలు, మోసం చేయకుండా ఉంటే చాలు, ఇంపుగా బహుమానమిచ్చినట్లు, ఇష్టమైనటువంటి మంచి గొప్ప బహుమతి ఇచ్చినట్లే. అలాగే అంటే ఇతరులను వంచింపకుండా, మోసం చేయకుండా ఉంటే చాలు, ఇతరులకు బహుమానమిచ్చినంత ఫలితం వస్తుంది. దేవాగ్రహారములు తీయకుండినను చాలు, దేవాగ్రహారములు అంటే దేవుడి కొరకు, దేవుని యొక్క, దైవం యొక్క పూజ కొరకు, పూజను నిర్వహించడానికి ఆ దైవం పేర ఇవ్వబడినటువంటి గ్రామాలు లేదా భూమండలాలు, వీటిని దైవ అగ్రహారములు అంట. అగ్రహారం అంటే భూమి, అంటే దైవము కొరకు, దైవార్చన కొరకు నిర్ణయించబడినటువంటి భూమిని ఇచ్చినటువంటి ఉన్నటువంటి గ్రామాలని అగ్రహారాలు అంటాం. అంటే దైవం కొరకు ఇవ్వబడినటువంటి భూమి, అట్లాంటి దైవాగ్రహారాలను, దేవాగ్రహారాలను తీయకుండినం చాలు, వాటిని దోచుకోకుంటే చాలు, కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. కొంతమంది ఆక్రమించుకుంటారు ఇనాం భూములని, వాటిని, ఆ దైవంకి ఇవ్వబడినటువంటి భూములని, అలా చేయకుండా ఉంటే చాలు, కనక కంబపు గుళ్ళు కట్టినట్లు అంటే బంగారపు స్తంభాలతో గుళ్ళు నిర్మించినట్లే. బంగారంతో గుడి కట్టిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎంత పుణ్యం వస్తుందో, ఆ దైవాగ్రహారాన్ని తీసుకోకుంటే చాలు, అంతే పుణ్యం వస్తుంది అన్నాడు. అంటే లోకంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని అర్థం. ఇతరులు దానం చేస్తున్నప్పుడు వద్దొద్దు వాడికి చేయొద్దు అని చెప్పి చెప్పడం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే సామాన్యులు కొంతమంది సాధువులని, మంచి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లాగే దైవముకు ఇవ్వబడినటువంటి ఆగ్రహారాన్ని లాక్కునేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే విష్ణు భక్తుల్ని అన్యాయంగా దూషించేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్తున్నాడు ఇది, ఆ భగవంతుని ఉద్దేశించి. మళ్ళీ ఇంకేముంటున్నాడు, ఒకరి వర్షాసనము ముంచకున్నను చాలు, ఒకరి వర్షాసనము ఇతరుల యొక్క వర్ష ప్లస్ అశనము, వర్ష ప్లస్ అశనం, అశనం అంటే ఆహారం, వర్షం అంటే ఇది సంవత్సరం, వర్షం అంటే వాన కాదు, వర్షం అంటే రెండు అర్థాలు, నానార్థంలో ఒకటి తీసుకోవాలి. వర్షము అంటే ఏమిటి, సంవత్సరం, ఒక సంవత్సరానికి సరిపడే ఆహారాన్ని ముంచకున్నం చాలు,
దోచుకోకుంటే చాలు. అంటే ఇతరుల యొక్క ఆహారాన్ని, ఒక ఇతరులకు ఒక సంవత్సరానికి సరిపడేటువంటి ఆహారాన్ని దోచుకోకపోతే చాలు, పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు. సాధారణంగా సత్రాలలో ఏం జరుగుతుంది, సత్రం అంటే దారి వెంట, పూర్వకాలంలో మన రహదారుల వెంట సత్రాలు నిర్మించేటువంటి వారు. మీకు బాగా అర్థం కావాలంటే జస్ట్ లైక్ హోటల్స్, అంటే అక్కడక్కడ కొన్ని హోటళ్ళు మనం నిర్మాణం చేస్తుంటారు కదా దారులలో, అట్లా పెట్టుకుంటారు కదా, దాబాలాగా పెట్టుకుంటారు చూడండి. అట్లా కొంతమంది మహానుభావులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ధనం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ పేరు మీద, వాళ్ళ యొక్క పితృదేవతల పేరు మీద, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేరు మీద సత్రాలు కట్టించి అందులో భోజనాలు ఉండించి ఆ దారిలో పోయేటువంటి వాళ్ళకు అన్నాలు పెట్టేటువంటి వాళ్ళు అనమాట, ఆకలి కొని వచ్చేటువంటి వాళ్ళు. అట్లాంటి సత్రాలు ఉండేవి దారిలో. అయితే అవి ఆకలి తీర్చేవి, వాళ్ళ సేద తీర్చేవి, వాళ్ళు ఆ పూట అక్కడ గడపడానికి ఉపయోగపడేటివి. అంటే వాళ్ళంతా తలుచుకునేటువంటి వాళ్ళు, ఆ మహానుభావుడు ఎవరో కట్టించారు ఇది అని చెప్పాను. అట్లా పేర్లు, పేరు వచ్చేది వాళ్ళకు, కీర్తి వచ్చేది. అట్లా కీర్తి రావాలని, కీర్తి వచ్చినంత ఫలితం ఒకరి సంవత్సరపు ఆహారాన్ని కనుక దోచుకోకపోయినట్లయితే పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు, అంటే మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా సత్రాలను కట్టించినంత ఫలితము వస్తుంది అని చెప్పాను అన్నాడు. ఈ పద్యం ద్వారా మరి మీరు ఏం గ్రహించారు అంటే, హరిదాసులను నిందించకూడదు అని, ఇతరులకు భిక్ష పెడుతున్నప్పుడు తప్పించకూడదు అని, సజ్జనులను వంచకూడదని, మోసం చేయకూడదని, అలాగే దైవ అగ్రహారాలని మనం తీసుకోకూడదు అని, లాక్కోకూడదని, ఇతరుల యొక్క ఆహారాన్ని మనం తీసుకోకూడదు అనేటువంటి దాన్ని ఈ పద్యం మనకి బోధిస్తుంది, ఈ శతకం మనకి బోధిస్తుంది. ఇవి చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం గ్రహించాం. అంటే ఏ ప్రవర్తన వల్ల ఏ ఫలితం వస్తుందో కూడా ఇప్పుడు మనం చర్చించుకోవడం జరిగింది. కాబట్టి పిల్లలు, ఈ పద్యం యొక్క భావాన్ని చివరిగా ఒకసారి చూడండి. అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురుక్షేత్రములో వెలిసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, నరసింహ విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే, భిక్షమిచ్చేవారిని ఆపకుంటే చాలు, అది దానం చేసినట్లే, సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే, దేవతామాన్యములను, ఇందాక చెప్పాను కదా మాన్యము, మాన్యం అంటారని చెప్పని అదే, అంటే దేవుడికి ఇవ్వబడినటువంటి భూమిని రాజులు అంతకు అట్లా ఇచ్చేటువంటి వాళ్ళు దేవుడి పేరు మీద, అలా దేవతామాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి గట్టించినట్లే, అలాగే ఇంకొకరి వర్షాసనాన్ని అంటే ఒక ఏడాదికి సరిపడేటువంటి భోజనాన్ని ముంచకుంటే చాలు. ముంచడం అంటే ఏమిటి అంటే అన్యాయం చేసి వాళ్ళ ఆహారాన్ని లాక్కోవడం. అలా ముంచకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది అని ఈ పద్యం యొక్క భావం. అర్థమైంది కదా. మరి ఈ పద్యాల నుంచి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏమిటో చూడండి. పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు అంటే మీకేమర్థమైందో రాయండి. అంటే ఇతరుల కొరకు వాళ్ళ ఆకలిని తీర్చడానికి సత్రములు కట్టించడం అనేటువంటిది పరిపాటి పూర్వకాలం. అట్లా ఎవరి యొక్క దైవాగ్రహారాలను కనుక మనం తీసుకోకుండా ఉండడము, అదేవిధంగా రెండవదేమిటి అంటే ఇతరుల యొక్క ఆహారాన్ని దోచుకోకుండా ఉండడం చేస్తే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లుగా భావించవచ్చు. సత్రములు కడితే ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనేటువంటి విషయాన్ని నాకు అర్థమైంది అని మీరు సమాధానం రాయాలి. అలాగే నరసింహ శతకం అనుసరించి సత్ప్రవర్తన అంటే ఎలా ఉండాలో రాయండి. ఇప్పుడు చెప్పాను కదా ఆ నాలుగు సీస పద్యంలో ఉన్నటువంటి ప్లస్ తేటగీతిలో ఉన్నటువంటి ఆ రెండు పాద పై రెండు పాదాలకు సంబంధించినటువంటి భావాన్ని మీరు గమనించండి. మీకు సులభంగా ఈ ప్రశ్నకు సమాధానం రాయొచ్చు. సత్ప్రవర్తన అంటే ఏమిటి అనేటువంటిది కూడా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, అది రాయండి. అలాగే ఎలాంటి ప్రవర్తన వల్ల ఎటువంటి ఫలితాలు పొందడంతో సమానమని కవి భావించాడు. ఒక్కొక్క పాదం చదవండి, సులభంగా మీకు ఇట్టే అర్థమైపోతుంది. అలాగే నరసింహ శతకంలోని పద్యం ద్వారా మీరు ఏం గ్రహించారో రాయండి. ఇందాక చెప్పాను చూడండి నేను, ఏది పైన మన పద్యంలో సీస పద్యంలో మొదట ఏముంది మనకి ఇక్కడ, మీరు హరిదాసులను నిందించకూడదు అని ఉంది కదా, అలా భిక్షమిస్తుంటే ఆపకూడదు అని, ఇలాంటి మనం ఈ పద్యం ద్వారా మనం గ్రహించాము అనేటువంటి విషయాన్ని రాయండి. అలాగే రాముని ఔన్నత్యంపై మీ అభిప్రాయం ఏమిటి, రాముని యొక్క ఔన్నత్యం పైన మీ అభిప్రాయం ఏమిటి, రాముడు ఎలాంటి వాడు, రాముని యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పద్యంలో చదువుకున్నాం. ఆ భావం మీరు మీ నోట్బుక్లో రాసుకొని
చదవడానికి ప్రయత్నం చేయండి. మరి మరొక కాలాంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.